గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అనిల్ కుమార్ గారు మంత్రిగా ఏడాది రేపు 8వ తేదీతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క 14 డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సప్తదిన సేవా కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క సేవా కార్యక్రమాలు పెద్దలు వృద్ధుల ఆశీస్సులు అనిల్ కుమార్ గారికి ఇవ్వాలని అలాగే ఈ రోజు అనిల్ కుమార్ గారు మన నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన నగర ప్రజల బిడ్డగా మనందరి తరపున ఈ రోజు మంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం అని కూడా మనవి చేస్తున్నాం ఈ రోజు అనిల్ కుమార్ గారు ఎంతో యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో నిత్యం తిరుగుతూ ప్రజల కోసం తపిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి కూడా మనవి చేస్తున్నాం ఈ రోజు అనిల్ కుమార్ గారి ఆశీస్సులు అనిల్ కుమార్ గారికి ఈ మన నగర ప్రజల ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అనిల్ కుమార్ గారికి ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ మేము ఈ యొక్క సేవా కార్యక్రమాలను పెట్టడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాం ముందుగా వృద్ధులు ఆశీస్సులు అనిల్ కుమార్ గారికి ఉండాలని చెప్పి వృద్ధాశ్రమంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆరో తేదీ ప్రారంభించడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం అలాగే 7వ తేదీన మన కరోనా సమయంలో ఈ ప్రాంతంలో వాలంటీర్లు మహిళా వాలంటీర్లు గాని అందరూ ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు మహిళా వాలంటీర్లకి చీరల పంపిణీ కూడా మేము చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం అలాగే 8వ తేదీన మన మంత్రిగా సంవత్సరం ఏడాది పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లు నగర ప్రజల ఆశీస్సులు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ కుమార్ గారికి ఉండాలని కోరుకుంటూ ఆ రోజు అన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా పూజలు చేసి అక్కడ తర్వాత అందరూ కూడా పేదవాళ్ళ మన ఉన్నటువంటి పేదందరికీ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని మనం 8వ తేదీ చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం అలాగే 9వ తేదీన వార్డులో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా సమయంలో వార్డులో ఉన్నటువంటి అందరికి కూడా మాస్కులు శానిటైజర్లు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం 10వ తేదీన మన కరోనా సమయంలో ఎంతోమందికి మనం సహాయం చేశారు అందరూ కూడా నెల్లూరు నగర ప్రజలు కూడా ఎంతోమంది అందరిని ఆదుకున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు కూడా ఆ రోజు మేము 10వ తేదీ కూరగాయలకి మన అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంటే పేదవాళ్ళందరూ కూడా కూరగాయలు పంచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది 11వ తేదీన మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు విద్యార్థులు బాగుండాలని విద్యార్థులు బాగా చదువుకోవాలని మంచి పేరు తేవాలని చెప్తే ఈరోజు మంచి ఉన్నతమైన విద్యను అందించాలని జగన్మోహన్ గారు ప్రభుత్వం ఆశిస్తుంది కాబట్టి చిన్నారులకి ఆ రోజు పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ నోట్బుక్స్ పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మనవి చేస్తున్నాం అలాగే 12వ తేదీన మీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వీధులను కూడా పరిసరాలు పరిశుభ్రం చేయించి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఉన్నటువంటి శానిటైజర్ సిబ్బందితో కలిసి అన్ని ప్రాంతాల్లో శానిటైజర్ చేసి సున్నం కానీ మొత్తం కూడా క్లీన్ చేసి కాలువలు కానీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సప్తదిన సేవా కార్యక్రమాలని మేము చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నాం ఈరోజు అనిల్ కుమార్ గారు నెల్లూరు నగరంలో
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టారు. కోట్లాది రూపాయలని నగర నిధులను తీసుకొచ్చి ఈరోజు మన నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు అనిల్ కుమారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి జలవనరుల శాఖ మంత్రులు ఆయన గీయడం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం, అనిల్ కుమార్ కావడం మన జిల్లాకి అదృష్టం. ఎందుకంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యామ్ కానీ ఈరోజు కళకళలాడుతుందని కూడా మనం చేస్తున్నాం. అలాగే పెన్నా బ్యారేజ్ కూడా త్వరగా పూర్తవుతుంది. అలాగే సంగం బ్యారేజ్ కానీ, అలాగే వాళ్ళు ఏ ముహూర్తంలో వచ్చారో కాబట్టి మన నెల్లూరు నగరానికి మంచినీటి వసతి ఇబ్బంది లేకుండా ఈరోజు బోర్లలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు గత సంవత్సరం అంతకుముందు అయితే బోర్లలో మన ప్రాంతంలో ఎండిపోయాయి. కానీ ఈ యొక్క మంచి మనిషి వ్యక్తులు జలవనరుల శాఖ మంత్రులుగా ఉండబట్టి ఈరోజు మన బోర్లలో నీళ్లు కూడా బాగా సకాలంలో అందరికి వస్తున్నాయి, నీళ్లు బాగా పుష్కలంగా ఉన్నాయని కూడా మనవి చేస్తూ ఈరోజు వరుణ దేవుడు కూడా కరుణించారు. ఈరోజు వర్షాలు బాగా పడుతున్నాయి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు ఒక మంచి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు ఉండబట్టి ఈరోజు మన నెల్లూరు అభివృద్ధి వైపులో దూసుకోబోతుందని కూడా మనవి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా అనిల్ కుమార్ గారికి మీరు అందరూ ఆశీస్ అందజేయండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు 8వ తేదీ అందరూ కూడా మీ అందరూ ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా మన వాళ్ళు కూడా అందరూ కూడా అనిల్ కుమారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగుండాలని ఇళ్లలో కూడా పూజలు చేయాలని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి వ్యక్తులు మనకి మంత్రిగా ఉండడం మన అదృష్టం అని మనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి గడప గడప వెళ్ళినటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక అనిల్ కుమార్ ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్క ప్రజల అందరూ ఆశీస్సులు తీసుకుని ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మీ బిడ్డగా ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా ఉండడం నిజంగా మంచి పరిణామం. ఈరోజు ప్రజల ఆశీస్సులు వేలవేళలు అనిల్ కుమార్ ఉంటారని, ఇంకొక 20 సంవత్సరాలు కూడా అనిల్ కుమారు ఇక్కడ నగరంలోనే ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంతాలందరికీ ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో 5 ఏళ్ల పాటు కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుని ఆశీస్సులు ఆయనకే ఉండాలని కోరుకుంటూ సెలవు.